కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపు మీద వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో గజమెత్తుతూ ఉంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ సాధించిన విజయం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు కుప్పంలో సాధించిన గెలుపు ఒక గెలుపేనా అంటూ ప్రశ్నించారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు కుప్పం గెలిచామని సీఎం జగన్ మంత్రులు జబ్బలు చేరుచుకుని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు దొంగ ఓట్లతో గెలిచి సరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా ఒక గెలుపేనా అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు కొప్పంలో వైసీపీ ఏ విధంగా గెలిచిందో అందరికీ తెలిసిన పేర్కొన్న అచ్చెన్నాయుడు వైసీపీ కారణంగా అమాయకులైనటువంటి మహిళలు చీర చెంగు అడ్డం పెట్టుకుని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు అమాయకులైన మహిళని పొంగనూరు ఇతర నియోజకవర్గాల నుంచి దొంగ ఓట్లు వేయడానికి తరలించారని ఆసనం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు ఇక తెలుగుదేశం పార్టీ ఓటమికి చేతగానే ఎన్నికల సంఘం కూడా ఒక కారణమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు కుప్పంలో వైసీపీ గెలుపుని తాము అసలు లెక్క చేసుకోవట్లేదని పేర్కొన్నారు ప్రజలు వైసీపీ కాంగ్రెస్ లో ఉన్నారని చంకలు గుద్దుకున్న జగన్ సర్కార్ నిజంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని భావిస్తే తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైతే పార్టీని మూసేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి సొంత వార్డులో వైసీపీ ఓటమి పాలైందని పేర్కొన్న ఆయన దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు బేతం తెలుగుదేశం పార్టీకి నాయకుడే లేకుండా పోయినా ఆరు స్థానాలు గెలిచిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకుందని పేర్కొన్న అచ్చెన్నాయుడు ఏడు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతం ఓట్లు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని కానీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ నమోదైన ఓట్లనే వైసీపీకి వేసిన ఓట్లు చూస్తే నలభై తొమ్మిది శాతం వైసీపీకి వస్తే నలభై ఆరు శాతం టీడీపీకి వచ్చాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు దీన్ని బట్టి టీడీపీకి ప్రజల్లో ప్రాధాన్యత పెరిగిందన్నది అర్థమవుతుందన్నారు గుంటూరు పట్టణంలో ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పన్నెండు వందల ఎనభై ఓట్లతో గెలిస్తే ఇప్పుడు అదే స్థానంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆరు వందల ఎనభై ఓట్లతో గెలిచారని అచ్చన్న స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గుంటూరు డివిజన్లో అంటూ ఎద్దేవా చేశారు దాచేపల్లిలో వైసీపీ పదకొండు వార్డుల గెలిస్తే టీడీపీ తొమ్మిది వార్డులు గెలిచిందని పేర్కొన్నారు ముందస్తు ఎన్నికలకు గనక వెళ్లి జగన్మోహన్ రెడ్డి గనక మళ్లీ గెలిస్తే తాను నేరుగా పార్టీనే మూసేస్తామంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు